డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనం ప్రస్తుతం బోధిధర్మ ఆయుర్వేదిక్ సెంటర్లో అయితే ఉన్నాం. మనతో పాటు ప్రస్తుతం పండిత్ శ్రీనివాస్ గురుజీ అయితే ఉన్నారు. అటు మూలిక వైద్యంలో సార్కి ఎన్నో సర్టిఫికెట్స్ వచ్చాయి. ఎంతో మనకు ఎన్నోసార్లు మన ఛానల్లో కూడా ఎన్నో వీడియోస్ చెప్పడం జరిగింది. సో ఈరోజు ఒక మీ కమెంట్స్ ద్వారా వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుజీ గారు, ఎక్కువగా ఈ మధ్య ప్రతి ఒక్క గల్లీ గల్లీకి ఒక ఐవీఎఫ్ సెంటర్ అయిపోయింది. ప్రతి ఒక్కరు అంటే ఏమైంది అంటే ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని అంటున్నాం. ఇది ఎట్లా అంటే, ఒకప్పుడు తలనొప్పి అనే విధంగా చాలా చిన్న సమస్యగా చెప్తున్నారు. ఈ సంతానలేమి సమస్య చాలా ఎక్కువైపోతుంది గురుజీ. ఆయుర్వేద పరంగా ఏమైనా మూలికలు ఉంటాయా, దాన్ని మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా స్వయంగా చేసుకోగలిగి? 100% ఉంటాయి. మహిళలకు ఏంటంటే, జనరల్గా ఆ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి లేకపోతే గర్భసంచి ఇన్ఫెక్షన్ వాపు కానీ ఏదైనా ఉంటే, ఆ లేడీస్కు ప్రాబ్లం ఉంటే వాళ్ళ ద్వారా సంతానం కలిగే భాగ్యం ఉండదు. జెంట్స్కి ఏంటంటే స్పెర్మ్ కౌంటు, స్పెర్మ్ కౌంటు ఆటోమేటిక్గా ఏంటంటే, జనరల్గా మెడిసిన్ తయారు చేసే విధానంలో ఉంటుంది. ఎందుకంటే గతంలో అంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక ఆయుర్వేద వైద్యుడు అంటే ఇంట్లో ఒక 4-5 ఆవుల్ని కట్టేసి గోశాలలాగా 5 నుంచి 10 ఆవులు, అంటే ఇంతకుముందు ప్రాచీన యుగంలో ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆవులే ఉండేది. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని కొంత డిస్టర్బ్ చేయడం జరిగింది. ఆ వాస్తవంగా ఏంటంటే, ఆవు పాలలో శుద్ధి చేసిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ మహిళలకు గర్భ సమస్య ఉంది, దానికి ఏం చేస్తామంటే, అసలు వాస్తవంగా అందరికి తెలిసిన విషయమే, శతావరి దీన్ని గినుక ఆవు పాలల్లో ఒక గ్లాసు ఆవు పాలు, ఒక గ్లాసు నీళ్ళు గినుక ఒక బౌల్లో వేసి, ఇది ఒక చెంచా పొడి వేసి దాన్ని బాయిల్ చేస్తే, దాన్ని అంటే ఒక గ్లాస్ వరకు నీళ్ళంతా మరిగిపోయే వరకు చన్నని మంట మీద చేస్తే, ఆ వచ్చేదాన్ని శతావరి క్షీరపాకం అంటారు. ఎలాంటి గర్భాశయ సమస్యలైనా, గర్భాశయ వాపు కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కానీ 100%గా ఇది తయారు చేయాలంటే ఆవు పాలు కావాలి. ఆవు పాలు కావాలంటే గోశాల ఉండాలి, లేదంటే బయట కొనుక్కొచ్చుకోవాలి. బయట కొనుక్కుంటే వాడు ఏమి కల్తీ కలుపుతుండో ఎవరికి తెలియదు. కాబట్టి ఏంటంటే, ఏపీ తెలంగాణలో చాలామంది నాతో కామెంట్ చేస్తారు, గురుగారు మీకున్న గోశాల ఎవరికి లేదని. ఏంటంటే జనరల్గా ప్రతిరోజు 200-300 లీటర్ల పాలతో ఎవ్రీ డే మన గోశాలలో ప్రొడక్ట్ తయారైతుంది. దాంట్లో ఇది ఒక భాగమే. దీంతోపాటు ఏంటంటే, ఈ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతానికి కౌ కొలెస్ట్రామ్ అని మార్కెట్లో అందరికి తెలిసిందే, ఇది అంటే ఆవు దున్ను పాల పొడి. దీంతోపాటు ఈ రెండు గినికిస్తే ఆ గర్భాశయ సమస్య ఏ స్థాయిలో ఉన్నా కూడా కంపల్సరిగా ఆ పీరియడ్స్ వచ్చేదానికి అవకాశానికి ఈ దీన్ని రెడీ చేస్తాం. అంటే గురుగారు, ఎక్కువగా అమ్మాయిలలో ఉంటుంది లేదా అబ్బాయిలలో ఉంటుంది అని, అంటే చాలామంది ఎట్లా అంటే, అబ్బాయిలు మీ దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర ఏముంటుంది సమస్య, నేను అబ్బాయిని అనే ఆ అహంకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా అమ్మాయిల మీద చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, ఎవరిలో ఎక్కువగా ఈ సమస్య? జనరల్గా అంటే ఎవరి దగ్గర ఎక్కువ సమస్య ఉందనేది మనం ఐడెంటిఫై చేయలేము. ఏంటంటే వాళ్ళని కొంతమంది అడగడం కానీ, కొన్ని నాడీతత్వం తెలిసిన వాళ్ళని ఇద్దరికి నాడీ చూసి జనరల్గా పసిగట్టి చెప్పగలుగుతారు. కొంతమంది ఏంటంటే మొత్తం విశేషంగా అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు రాగానే చెప్తారు మా భార్య భర్తలు. ఇప్పుడు ఏంటంటే, చాలామంది లవ్ మ్యారేజెస్, చాలామంది అర్థం చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, 99% ఇప్పుడు ట్రెండ్ అదే ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే 100% వాళ్ళు రావడం చెప్తారు. కాకపోతే ఏంటంటే, జెంట్స్కు సమస్య ఉందనుకోండి, లేడీస్కి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ఉన్నాం, ఇది జెంట్స్ సమస్యకి ఏంటంటే, ఇది వెల్వెట్ బీన్ సీడ్ అని ఉంటుంది, దూలగుండి గింజల పొడి. ఇది ఏంటంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ కానీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతాను కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మేము సుమారు ఒక 15-20 క్వింటల్ అమ్ముతాం ఎవ్రీ మంత్. ఇది ఏంటంటే ఆవు పాలలో శుద్ధి చేసింది కాబట్టి ఇది ఒకసారి వాడిన వాళ్ళు 100% చాలా బాగుంది గురుగారని తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మన దగ్గర గోశాల ఆవు నెయ్యితో మనం ఏం చేస్తామంటే, అశ్వగంధ లేహ్యం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మన దగ్గర. ఇది ఏంటంటే, జనరల్గా ఏంటంటే బయట కొంతమంది లేహ్యాలని ఇస్తుంటారు, కానీ మన దగ్గర ఏంటంటే ఆవు పాలని పెరుగుగా కన్వర్ట్ చేస్తాం, అంటే తోడు పెట్టి దాంట్లో వచ్చే వెన్నెని తీసంతా ఆ పక్కకు పెట్టి దాన్ని బాయిల్ చేసి వచ్చేది నెయ్యి. ఇది ఏంటంటే, చాలామంది పాలల్లో క్రీమ్ లాగా తీస్తారు, అది పనిచేయదు. ఇప్పుడు జనరల్గా ఎక్కడ కూడా లేదు కాబట్టి, మా దగ్గర ఏంటంటే మా గోశాలలో ఉన్న పాలు మొత్తం అంటే మూలికలు వాడిన తర్వాత మిగిలిన పాలు ఉంటే దాన్ని తోడు పెట్టి
అక్కడ లోకల్ వెంకటేశ్వర టెంపుల్ గాని శివాలయం గాని లేకపోతే అక్కడ అమ్మ మన హాస్పిటల్ ఉన్న బజార్ లో చాలా మంది ఒక లీటర్ లీటర్ బాటిల్ తీసుకొని వస్తే ఆ పెరుగు ఫ్రీగా పోస్తాం ఎండకాలాలు అయితే అక్కడక్కడ సెంటర్లల్లో పెట్టి ఆ పెరుగు పోస్తుంటాం కాబట్టి ఏందంటే జనరల్ గా ఈ తయారు చేసే విధానంలే ఉంటది ఐవిఎఫ్ చాలా మంది ఇష్టపడరు నా దగ్గరికి వచ్చి ఏందండి వాళ్ళ వాలస్పెరం తో నాకు పిల్లలేంది అన్నట్టు చాలా మంది కొంతమంది అంటే ఇది కంట్రవర్స్ సబ్జెక్ట్ కాబట్టి ఐవిఎఫ్ సెంటర్లు ఇప్పుడు ఏదో ముందుకు వచ్చాయి తప్ప కాబట్టి ఏందంటే మంచి అనువంశిక వైద్యుడి దగ్గర ఎవరికి ప్రాబ్లం ఉన్నా శతావరి క్షీరపాకం అనేది గర్భాశయ సమస్యలకు ఎక్సలెంట్ మెడిసిన్ తయారు చేసే విధానమే ఉంటది ఇప్పుడు పచారీ కొట్ల ఎల్లి లేదా ఏదో కార్పొరేట్ సంస్థల నుంచి రిలీజ్ అవుతది వాళ్ళు ఏం చేస్తారు శతావరి వేర్లనే ఏది దంచి పౌడర్గా చేసి ఇస్తారు అది పనిచేయదు వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఐవీఎఫ్ పోయే ముందు చాలా మంది ఆయుర్వేదం కూడా ట్రై చేస్తారు ఆయుర్వేదంలో మంచి ఔషధాలు తయారు చేసే అంటే బ్రాండెడ్ ఐటమ్స్ అనే ఏదో కంపెనీలకు అది ఇది రకరకాల కంపెనీలు 1851లో తయారైంది 1910లో తయారైనాయి అనే ఉద్దేశంతో వాళ్ళు వాడుతుంటారు కానీ ఎక్కడ కూడా నమ్మకం కాదు జనరల్గా ఏంటంటే వాళ్ళ తయారీ విధానమే కరెక్ట్ కాదు కార్పొరేట్ స్థాయిలోకి పోతే ఇప్పుడు చాలా మంది ఏదో అంటారు 100 సంవత్సరాల కింద వచ్చిన సబ్బు అట బట్టల సబ్బు అది ఉతుకుతారట బట్టలు తెల్లగా కావట్లేదట మన ఒక అమ్మాయి వచ్చి అంటుంది ఇవన్నీ వేస్ట్ అండి ఆ కార్పొరేట్ సంస్థలు అవన్నీ మీ దగ్గర బాగుంటాయట అని ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మంది తెలిసిపోయిందమ్మా ఇప్పుడు ఔషధ తయారీ విధానం ఎట్లా ఎవరికి ఎంత అంటే ఏ క్వాలిటీ ఉంది ఇప్పుడు ఆయనకున్న క్వాలిటీస్ ఏంది ఆయనకున్న గోశాల ఉందా లేదా చాలామంది ఇప్పుడు మేము అసలు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి తయారు చేయలేకపోతున్నాం మా దగ్గర ఎంతోమంది ఇప్పుడు జెంట్స్కు వీబీ పౌడరు వెల్వెట్ బీన్ పౌడరు స్టీమ్ బేస్డ్ చేస్తాం స్టీమ్ బేస్డ్ అంటే ఇంత పెద్ద గిన్నెల సగం వరకు పాలు పోసి పైన బట్ట కట్టి దాని మీద వేయడం ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పాలల్లో అవి దుంపలేసి ఉడకబెడతారు అది కరెక్ట్ కాదు ఈ కింద పాల ఆవిరితో వచ్చేదాన్ని చేయాలి శతావరి కానీ ఈ వెల్వెట్ బీన్ పౌడర్ కానీ లేకపోతే అశ్వగంధ కానీ అశ్వగంధ దుంపలు కూడా ఆ విధంగా తయారు చేస్తాం కాబట్టి ఏంటంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది అది చేసే విధానము మా గురుగారు చెప్పేది స్వచ్ఛమైన ఉత్పాదనలు చేసినప్పుడే మనం వైద్యం చేసినట్టు బిడ్డ నువ్వు ఏం చేస్తావో తెలియదు ఫస్ట్ గోశాల నేను మా గురుగారి దగ్గర ఆయన కాలం చేసిన తర్వాత అక్కడి నుంచి నేను వచ్చి రాగానే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది గోశాల ఆ పాలు లేనిది మనం వైద్యం చేయలేము ఆ వైద్యంలో కూడా కరెక్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు రిజల్ట్ రాదు కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా అనువంశిక వైద్యులు ఏపీ తెలంగాణలో ఒక వైద్యులు కూడా గోశాల లేదని అంటే అందరు జనాలు నాకు చాలా మంది ఫోన్ చేసి అడుగుతుంటారు గురుగారు ఇంత క్వాలిటీగా తయారు చేస్తారు మీకు ఏం లేదు ఏం మిగలకున్నా ఏం లేదు అదొక సాటిస్ఫాక్షన్ కాబట్టి ఏంటంటే అద్భుతమైన ఔషధాలు ఆయుర్వేదం 5 సంవత్సరాల కింద వెలిసినాయి ఈ ఇది ఒక వేదం అమ్మ ఇది అందరూ ఏంటంటే చాలామంది మొండిగా మోకాళ్ళ నొప్పులకు దానికి దీనికి కిడ్నీ ప్రాబ్లంకు మా దగ్గరకు వస్తుంటారు ఆ బయట వెయిట్ చేయాలన్నా కూడా 2 గంటలైనా కూర్చుంటారు గురుగారితో మాట్లాడతామని మా దగ్గర ఎవరు వచ్చినా కూడా మందులు తీసుకుంటారా తీసుకురా సెకండరీ ఒక 25 నిమిషాలు ప్రతి వ్యక్తికి టైం ఇస్తాను నేను ఎందుకంటే చూడలేదనుకుంటే ఆయనతో డిస్కస్ చేసి ఈ విధంగా ఉన్న ప్రాబ్లం చెప్పాలి ఇప్పుడు కార్ట్లేజ్ అరిగిపోయిందని ఓడు అంటాడు కార్ట్లేజ్ ఎట్లా అరిగిపోతుంది ఇప్పుడు విటమిన్స్ ప్రోటీన్స్ బాడీకి ఎంజైమ్స్ అన్నీ కనుక వస్తే ఆ కార్ట్లేజ్ అనేది అరిగిపోదు అది ఏంటంటే వైద్య విధానంలో మనకి ఏంటంటే మన డాక్టర్లు కూడా అంతే తయారయ్యారు చదువుకుపోకముందేమో బల్పం బల్పం అని చదువు వచ్చినాక బప్పం బప్పం అనే రకాలు తయారయ్యారు ఇప్పుడు అన్ని దాంట్లో అట్లే ఉన్నారు ఆయుర్వేదాలు అంతే ఉన్నారు అలోపతిలు అంతే ఉన్నారు ఇలాని ఇప్పుడు ఏంటంటే చెప్పే విధానంలో కరెక్ట్గా ఆ ఎదుటి వ్యక్తి సాటిస్ఫాక్షన్ కాక ఫస్ట్ ఆయుర్వేదం ట్రై చేసినాకనే అలోపతికి ఐవీఎఫ్కి పోతారు ఇది మాత్రం గ్యారంటీ అట్లాంటోళ్ళు ఎవరైనా ఉంటే మా సంస్థకు ఎంతోమంది కింద స్క్రోలింగ్ నెంబర్స్ ఇప్పుడు వాళ్ళకి మాత్రం కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకు వివరంగా ఈ వైద్యం గురించి తెలియజేస్తాం ఓకే గురుజీ ఇప్పుడు ఈ ఐవీఎఫ్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత దాంతోపాటు తీసుకోవాల్సిన ఫుడ్ ఎందుకంటే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఫుడ్ ఏమేమి ప్రిఫర్ చేస్తారు మీరు అంటే మామూలుగా ఏంటంటే ఆ అండం అనేది నిలబడటానికి కొద్ది క్వాలిటీ ఫుడ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు హోటల్లో తీసుకుంటారు హోటల్ ఫుడ్ వాడితే ఏంటంటే వాడు కారం ఏం కలుపుతాడు ఎలాంటి నూనెలు కలుపుతారు ఇప్పుడు పల్లీల విషయానికి వస్తే 80 రూపాయలు 100 రూపాయలు కిలో పల్లీ ఉంటాయి 4 కిలోల పల్లీలు పోస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది 25% వచ్చేది అదే కార్పొరేట్ ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చేది కూడా 100 రూపాయలు అంత ఉంటుంది ఇప్పుడు 400 రూపాయల వేరుశనగలు కనుక వాడితే 1 లీటర్ వస్తుంది ఇంకా క్వాలిటీ ఎక్కడుందమ్మా అదంతా కల్తీ కాబట్టి ఏంటంటే నాణ్యమైనది మేము ఎవరికైనా చెప్తాం మీరు గానగ నూనె వాడుకోండి
అది ఏదైనా కానీ కొబ్బరి నూనె కానీ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా ఇంకొకటి ఏంటంటే కారం మన ఇంట్లో పట్టించుకోవాలి ఈ మధ్య కాలంలో కారం కల్తీగాలు ఎంతో మంది ఆ రంగు రంగుల ఇప్పుడు మనము రంపం పొట్టుని ఒక కెమికల్ దాంట్లో రుద్ది ఇదే కారం అని ఇస్తున్నారు అది తింటే కంపల్సరీ క్యాన్సర్ వస్తుంది ఇప్పుడు వీళ్ళకి ఏందంటే మనం హోటల్ హోటల్ అని ఈ జొమాటో ఈ స్విగ్గీ ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కలకు ఆ వంట చేసేది కానీ బద్ధకం అయిపోయింది దానివల్ల ఏంటంటే అది కూడా ఔషధాలు కూడా ఈ ఈ క్వాలిటీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఔషధాలు కూడా పనిచేయకపోవడం అదొకటి కూడా మెయిన్ ప్రాబ్లం ఉంటుంది మా దగ్గర వచ్చేట వాళ్ళకి అది నేను చెప్పేది ఏంటంటే ఏ హోటల్లో కూడా ఫుడ్ తీసుకోవద్దు మంచిగా మీ ఇంట్లో ఇప్పుడు ఏదైనా కానీ మన ఇంట్లో వండుకుంటే ఆ ఆనందం వేరు కాబట్టి మనకు నమ్మకంగా ఉంటుంది ఏదైనా ఉప్పు అయినా కారమైనా ఇప్పుడు ఈరోజు చైనా సాల్ట్ అని మార్కెట్లోకి రిలీజ్ అయ్యి డంప్ అవుతుంది దానివల్ల క్యాన్సర్ వస్తుందని అందరూ చెప్తున్నారు ఇప్పుడు చిన్న చిన్న సంస్థలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉప్పు 40 రూపాయలు దొరికితే ఇది 5 రూపాయలకు దొరుకు 10 రూపాయలకు దొరికితే ఆ 10 రూపాయలు వస్తే వాడతారు ఎవరు చూస్తుండలే అన్న ఒక ఆ విధంగా ఉంటారు కాబట్టి తప్పకుండా హోమ్ ఫుడ్ వాడడం కరెక్టు ఈ మెడిసిన్ వాడేటప్పుడు చిన్న చిన్న పత్యాలు ఉంటాయి గోంగూర వంకాయ చింతపండు అట్లా చింతపండు విసర్జనకారి కాబట్టి అది తీసుకుంటే ఏంటంటే మనం తీసుకున్న మెడిసిన్ కూడా ఆ మోషన్ ద్వారా రిమూవ్ అవుతుంది కాబట్టి ఆ చింతపండు అనేది వాడకుండా నిమ్మకాయ కానీ లేకపోతే మామిడి వరుగులు కానీ మేము మామిడి వరుగుల్ని సుమారు 1 లక్ష కేజీలు 2 లక్షల కేజీలు 5 లక్షల కేజీలు తయారు చేసే స్థాయికి వచ్చాము మేము చాలామంది ఇప్పుడు చాలామంది చింతపండు వాడరు చింతపండు వాడడం వల్ల అనేక జబ్బుల బారిన పడుతున్నారు అన్నది ఒక ఆలోచన ఏదైనా హోమ్లీ ఫుడ్ తీసుకొని మంచి ఆయుర్వేద అనువంశిక వైద్యులు కానీ గురు పరపర వైద్యులు కానీ అనుభవం ఉన్న వైద్యుల దగ్గర వాడితే 100%గా ఎలాంటి ఐవీఎఫ్ లేకుండా కాబట్టి తప్పకుండా మంచి పండంటి బిడ్డని కనొచ్చు.